చిత్తూర్ జిల్లా పూతలపట్టు మండల కేంద్రంలోని ఓ ఇంట్లో 6 లక్షల విలువ చేసే 120 గ్రాముల బంగారం దుండగులు అపహరించారు. పూతలపట్టు కేంద్రంలో నివసిస్తున్న రవి ఆచారి కుటుంబం తన కుమారుడి వివాహం సందర్భంగా కాణిపాకం కళ్యాణ మండపంకు వెళ్లడంతో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి దొంగలు ఇంట్లోకి చొరబడి బంగారాన్ని కాజేశారు. పెళ్లి అనంతరం రవి ఆచారి కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి చేరుకోగా ఇంటి తాళాలు తెరిచి ఉండటం గమనించి ఇంట్లో బీరువా పరిశీలించగా బీరువాలో ఉన్న నగలు చోరీ అవ్వడం గమనించి రవి పూతలపట్టు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పూతలపట్టు పోలీసులు చిత్తూరు క్లూస్ టీమ్ సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఇంకా బాక్స్ ఈ సీడ్ ఉన్నాయి కొంచెం మేము పెళ్లి పెట్టుకున్నాము. అందరూ కలిసి నిన్న సాయంత్రము కాణిపాకానికి నారాయణ యాదగిరి కళ్యాణ మండపానికి పెళ్లి కొడుకుని తీసుకొని అక్కడికి చేరాము. పెళ్లి చూసుకునేసి ఉదయం లేచి ఇంటికి వద్దామనేసి ఒకరి ఇద్దరిని ఇంటికి పంపిస్తున్నాము. చూస్తే ఇల్లంతా పగలగొట్టేసింది. నాకు ఫోన్ చేసినారు, మేము మండపం కానీ ఉన్నాము. మండపం కానీ నేను డబ్బులు కూడా అడగను, పే చేయలేదు. అక్కడి నుండి నేను తీసుకు వచ్చేసి చేసిన దగ్గరకు వచ్చేసి కంప్లైంట్ ఇచ్చినాము. సారోలు వచ్చారా నీకు చూసినారు, ఏం పోయిందని అడిగారు మమ్మల్ని. 15 సంవత్సరాలు బంగారు పెట్టుకోండి ఇంట్లో పిల్లోళ్ళకి, 7 నెలల మార్చం మనవునికి ఎందుకు తీసేది. దానికోసం వాళ్ళు కొన్ని నెలలు అంతా తెచ్చిపెట్టినారు. వాళ్ళు చిన్న చిన్న పిల్లలు నా తమ్ముళ్ళు చేయిండ్రో అని ఉంది. అది పిల్లలకి సతనగాడ వద్దని వినేసి ఇంట్లో పెట్టేసిపోయినాము. బంగారం విరిగెత్తుకున్నారు, బట్టలు ఏం పోయింది మాకు తెలియదు. మొత్తం చిల్లపల్లగా వేసినారు, బట్టలు ఏం పోయింది తెలియదు. డబ్బులు కొద్ది కొద్దిగా చిల్లరగా ఉంది, రూపాయలు కాకుండా చీరల కింద ఆడ ఇక్కడ పెట్టిండాము. దీంట్లో అలమారులో ఆ బేగం కూడా సీక్రెట్గానే పెట్టిండాం. పైన ఏసీ పైన బాత్ పెట్టిండాం, ఏసీ పడుతుంది. అది ఎట్ట తెలిసిందో ఏమో తెలియదు. 2 తలుపులు వేసినా నేను మిద్దు పైన. మా ఇంటి పక్కన ఒక ఇల్లు ఉంది, ఆ ఇంటి పైనుండి మా ఇంటికి పైనుండి దూరి ఒక రేఖ తలుపునే వంచేసుకుంటారు. ఇంకొక ఎనక డోర్నే లాక్ తీసేసి లోపలికి వచ్చి తీసుకునేసి మళ్ళీ లైట్లంతా ఆన్ చేసి మళ్ళీ రాత్రి వాళ్ళు అదే వాకనే వచ్చేసుకుంటారు. ముందర ఎంట్రన్స్లోకి రాలేదు వాళ్ళు. మేము ఎంట్రన్స్ బీగం మా దగ్గర ఉంది కాబట్టి మేము ఎంట్రన్స్ బీగం తెచ్చుకొని లోపలికి ఈ మారి కనిపించాం.